मंडले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्वमे भूम्नाद्यौर्वरिणाङ्गरिक्षं महित्वा उपस्थे देरेव्यदिरेऽग्निमन्दारमन्दाद्यादधे स्वाहा
జపం చేయవలసిందిగా సూచిస్తున్నారు సేవా సమితి వాళ్ళు సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమో గట్టిగా ఇప్పటికా మాటలు ముచ్చట్లు చెప్తే ఎక్కడెక్కడో వినిపించినాయి అమ్మవారి యొక్క నామం చెప్తే నవదుర్గ సేవా సమితి వాళ్ళు ఆచరించేటువంటి ఒక చండీ హోమంలోనే మార్కండే పురాణంలో సాక్షాత్తు అమ్మని చెప్పింది ఎప్పుడు కరువు కాటకాలు వస్తాయో ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడు తనంతట తానే అవతరిస్తానని చెప్పి చెప్పినటువంటి ఒక తల్లి ఎక్కడైనా దుర్మార్గుడైనటువంటి ఒక కొడుకు ఉండవచ్చు కానీ దుర్మార్గురాలైనటువంటి ఒక తల్లి ఉండదు కనుక ఆ తల్లి యొక్క అపారమైనటువంటి ఒక కృపా రసం అందరి మీద సాగాలని అట్లాగే సేవా సమితి వాళ్ళు ఒక ఆలయ నిర్మాణం నిర్మించాలనేటువంటి ఒక సంకల్పం కూడా కలిగింది వారికి ఆ స్థలంలో ఎటువంటి దోషాలు లేకుండా ఈనాడు ఈ చేసినటువంటి మహామృత్యుంజయ హోమం మరియు 24 అక్షరాల గాయత్రి మంత్రం ఎందుకంటే ఏ పురాణంలో ఏ శక్తిని చూసినా దాంట్లో 24 అక్షరాలతోటే ఇమిడి ఉంటుంది కనుక అటువంటి 24 అక్షరాలు కలిగినటువంటి ఒక గాయత్రి అమ్మవారి యొక్క మూలమంత్ర హవనం మరియు దేశంలో సుభిక్షంగా ఉండి ఏదైతే ఇప్పుడు మన ప్రపంచాన్ని గడగడమనిపిస్తున్నటువంటి ఒక వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధిని నిర్మూలించేటువంటి ఒక శక్తి కేవలం ఒక శంకరుడికే ఉంది ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రళయం వచ్చిన తర్వాత జగత్ సృష్టి జరిగిందో ఆ సృష్టి జరిగినప్పుడు ముందుగా వచ్చినటువంటి ఆ హాలాహలాన్ని ఎవరూ తీసుకోకపోతే సాక్షాత్తు శంకరుడే తీసుకొని తన గడంలో పెట్టుకొని గరళ కంఠుడైన అయినాడు
కనుక ఈనాడు అందరినీ బాధించేటువంటి ఆ వ్యాధి తొందరగా నిర్మూలన జరిగి లోకం సుభిక్షంగా ఉండాలనేటువంటి సత్సంకల్పం ఒకటి. 25 అంటే మనకు తెలుసు 2 ప్లస్ 5 కలిపితే 7 అవుతుంది. అటువంటి సప్తమాతృకల యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం లోక కళ్యాణం ద్వారా సుభిక్షము జరిగి అట్లాగే సేవా సమితి వాళ్ళు నిర్మించేటువంటి ఆలయం కూడా తొందరగా పూర్తి కావాలని సేవా సమితి వాళ్ళు ఈనాడు మృత్యుంజయ హోమంతో పాటు గాయత్రి మూల మంత్ర హవనం అంతేకాకుండా అమ్మవారి యొక్క నామంలో చెప్పినట్టు సువాసిని నిర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని సువాసినుల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మరి వీటన్నిటితో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క అందరికీ చూసిన వారికి చూపించిన వారికి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షము చేత వాళ్ళ ఇళ్లలో శుభము క్షేమము జరిగి సేవా సమితి వాళ్ళు సంకల్పించిన ఆలయం కూడా తొందరగా నిర్మాణం కావాలని మనసారా అమ్మవారిని ప్రార్థన చేస్తూ జై భవాని.